తెలంగాణలో ఎక్కడ చూసినా అవినితే కనిపిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణ జనసంవాద్ ర్యాలీ పేరుతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో తెలంగాణ వెనుకబడిందని నడ్డా ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో చేసినన్ని టెస్టులు కూడా తెలంగాణలో చేయడం లేదని మండిపడ్డారు. కరోనా మరణాల రేటు కూడా జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందన్నారు నడ్డా. కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారాన్ని తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జేపీ నడ్డా. एक काम में सबसे आगे चला है, वो काम है करप्शन, करप्शन एंड करप्शन, भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार. आओगे तो क्या दोगे, जाओगे तो क्या दे के जाओगे. आने का काम, आने का काम, हर एक में कट मनी, हर में भ्रष्टाचार, हर एक प्रोजेक्ट में भ्रष्टाचार. लोगों के लिए प्रोजेक्ट नहीं बनता है, प्रोजेक्ट बनता है कि किसमें कितना भ्रष्टाचार होगा उसके आधार पर प्रोजेक्ट बनता है. वहीं चंद्रशेखर राव की सरकार, टीआरएस की सरकार कोविड से लड़ाई लड़ने में नाकाम रही है. हम सब जानते हैं ये एक यंग जर्नलिस्ट ऑक्सीजन की कमी के कारण बेचारे की जीवन लीला समाप्त हो गई. हमें मालूम है कि आपके यहां टेस्टिंग कैपेसिटी हिमाचल जैसे छोटे राज्य से भी कम टेस्टिंग कैपेसिटी है. हमारी जो मॉर्टेलिटी रेट है वो 3.8% है, जबकि देश की मॉर्टेलिटी रेट 1.5% है. इसलिए हर दृष्टि से तेलंगाना में जिस तरीके से कोविड की लड़ाई होनी चाहिए थी वो लड़ाई नहीं हुई है, इस बात को भी हमको समझना चाहिए. यहां पर जिस तरीके का शब्द मुख्यमंत्री जी हिंदू गालू बोंदू गालू का शब्द इस्तेमाल करते हैं, ये बताता है कि भारत के नागरिक और तेलंगाना के नागरिकों को देखने का मुख्यमंत्री का नजरिया क्या है, इसको हमको समझना चाहिए, हमें जानना चाहिए. కల్వకుంట్ల ఓవైసీ ఫ్యామిలీల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ ఒత్తిడితోనే ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగ్గా చేయటం లేదని ఆరోపించారు. తెలంగాణ జనసంవాద్ ర్యాలీ పేరుతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తా ఉన్నాయి, ఒకటి కేసీఆర్ కుటుంబం కల్వకుంట్ల కుటుంబము, ఒకటి ఓవైసీ కుటుంబము. ఈ రెండు కుటుంబాలు కలిసి కట్టుగా ఈరోజు తెలంగాణని శాసిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనమందరం కూడా ఈ కుటుంబాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతగా మనమందరం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.